కావలి పట్టణంలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న యువతిను పెడదారి పట్టిస్తున్న ముఠాని కావలి 1వ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు కావలి డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి డీఎస్పీ వెంకటరమణ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కావలి 1వ పట్టణ సీఐ రాజేష్ గారి బృందానికి రావణ సమాచారం మేరకు ఆంధ్ర ఒరిస్సా ప్రాంతాల నుంచి కావలికి గంజాయి అక్రమ రవాణా సరఫరా అవుతోందని, కావలి పట్టణ పరిధిలోని పాపిరెడ్డి చెరువు వద్ద తనిఖీ చేస్తూ ఉండగా 8 మంది నిషేధిత మత్తును తీసుకుంటూ ఉండగా సీఐ వారి బృందంతో కలిసి అదుపులోకి తీసుకోవడం జరిగిందని, మరో 3 పరారీలో ఉన్నట్లు తెలిపారు. ముద్దాయి సునని రుగ్ధర్ ను విచారించగా ఒరిస్సా నుంచి అక్రమంగా గంజాయిని తీసుకొని పట్టణంలో అధిక ధరలకు అమ్ముతున్నారని తెలిపారు. పరారీలో ఉన్న 3 ముద్దాయిలు టైడోర్ 100 mg టాబ్లెట్స్ ను హైదరాబాద్ నుంచి తక్కువ ధరకు తీసుకొచ్చి పట్టణంలో అమ్ముతున్నారని, టైడోర్ 100 mg టాబ్లెట్స్ ను డిస్టిల్ వాటర్ లో కరిగించి సిరంజి ద్వారా చేతి నరాలకు ఎక్కించుకుని మత్తుకు బానిసవుతున్నారని అన్నారు. ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగిందని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. ముద్దాయిలను పట్టుకున్న 1వ పట్టణ సీఐ వారి సిబ్బందిని జిల్లా ఎస్ అభినందించినట్లుగా డీఎస్పీ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ఎస్పీ గారు డాక్టర్ కె త్రిమలేశ్వర రెడ్డి గారి ఐపీఎస్ వారి యొక్క ఆదేశాల మేరకు కావలి పట్టణంలో ఇల్లీగల్ యాక్టివిటీస్ని నిర్మూలించే భాగంగా కావలి వన్ టౌన్ సీఐ గారు వారి సిబ్బంది కావలి వన్ టౌన్ పరిధిలో ఇందిరానగర్లో ఉన్నటువంటి ఒక ఇల్లుని రైడ్ చేయడం జరిగింది. ఇందులో సునాని రద్దర్ అనే వ్యక్తి, ఇతని ఒరిస్సా చెందిన వ్యక్తి, ఇతని కలహండి జిల్లా గడియాజోరి ప్రాంతానికి చెందినవాడు. ఇతను ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చి దాదాపు 30 సంవత్సరాలుగా ముసునూర్లో అడ్రస్ మీద ఇందిరానగర్లో ఉంటున్నాడు. ఇతను ఉండే పరిచయాల వల్ల అప్పుడప్పుడు ఒరిస్సాకి వెళ్ళి ఒరిస్సా నుంచి గాంజా తీసుకొని వచ్చి అతన్ని యూజ్ చేసుకుంటూ మిగతా వాళ్ళకు కూడా అమ్మడం జరుగుతుంది. సో ఈ నిన్న సీఏ గారు వారి సిబ్బంది దాడి చేసినప్పుడు అతని దగ్గర 900 గ్రాములు గాంజా దొరికింది. అతనితో పాటు కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు కంబా ఉదయ్, తర్వాత దేవరకొండ నిఖిల్, షాహీదు, అభినయ్, దేవదానం, ఈశ్వరు, వసంత్. దీనిలో వసంత్ అనే అబ్బాయి జూనియర్. వీళ్ళందరూ కలిసి అతని దగ్గర గంజాయి తీసుకొని తాగుతూ ఉన్నారు. ఆ గంజాయితో పాటు ఉదయ్ హైదరాబాద్ నుంచి టైడాల్ అనే టాబ్లెట్స్, ఈ టాబ్లెట్స్ ఇవి పెయిన్ కిల్లర్గా వాడతారు, డిసర్టేషన్ కోసం వాడతారు. ఇది రిస్ట్రిక్టెడ్, ప్రిస్క్రిప్షన్ లేకుండా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు. ఇది 50 గ్రామ్స్ కన్నా వాడకూడదు. ఇది 100 mg సారీ 50 mg కంటే ఎక్కువ వాడకూడదు. ఇది 100 mg టాబ్లెట్స్, దాన్ని ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు. ఈ టాబ్లెట్స్ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి అతను ఈ డిస్టిల్ వాటర్లో కలిపి ఈ సిరంజిల ద్వారా మత్తు పదార్థాలకు వాడుకుంటూ ఇక్కడ వాడటమే కాకుండా యువతులందరూ కూడా కొంతమంది ముద్దాయిలందరూ కలిసి దీన్ని వాడుతూ ఉన్నారు. ఇదే వీళ్ళే కాకుండా ఇంకా కొంతమంది కూడా అలవాటు చేస్తున్నారు. సో వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తూ ఉన్నాం. వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా గాంజాని, తర్వాత టాబ్లెట్స్, ఇంజెక్షన్ సిరంజిలు అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. సో యువతకు చెప్పేది ఏంటంటే, అనవసరంగా ఈ మత్తుకు బానిస అవ్వద్దు, మీ కెరీర్ని ఎంతో పాడు చేసుకోవద్దు. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారని ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఈ ఎందులో కూడా అందరూ కూడా యూత్ ఎవరు కూడా అందరు చదువుకుంటున్నారు, డిగ్రీలు చేశారు, ఒకరు ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నారు, రకరకాలుగా ఎడ్యుకేషన్లో ఉండి కూడా చదువుకుంటా కూడా ఇట్లాంటి మత్తుకు బానిసలు అవుతూ ఉన్నారు. దయచేసి పేరెంట్స్ కూడా గమనించండి, మీ పిల్లలు ఏం చేస్తున్నారని కనుక్కోండి. యూత్కు కూడా అప్పీల్ ఏంటంటే, దయచేసి మీరు ఇట్లాంటి మత్తు పదార్థాల జోలికి వెళ్ళద్దు, మీ కెరీర్ని నాశనం చేసుకోవద్దు, బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేయాలి, కానీ చిన్న వయసులోనే జీవితాలను నాశనం చేసుకోవద్దు అని చెప్పేసి మిగతా వాళ్ళు కావటంలో కాకుండా మిగతా చదువుతున్నారు. ఇప్పుడు వీళ్ళని పట్టుకున్నాం, వీళ్ళ ద్వారా సమాచారం సేకరించి ఇంకెవరైనా ఉంటే ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. ప్రతి ఒక్కరిని కూడా ఇంజనీరింగ్ కాలేజ్ చుట్టుపక్కల పిల్లలు రోజు రెగ్యులర్గా మీరు అట్లా యూనిట్ ఏమట్లా కూడా ఉంటే ఆ బంకులు వెనకాల తాగుతున్నారు అనేది అందరూ చెప్పుకుంటారు. అది చెప్పినది కదండి, ఇప్పుడు మనకి దొరకాలి. అదే సార్, మనం నిఘా పెట్టి దొరుకుతారు.